కథా ప్రియులందరికీ మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్కి శుభస్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ కొత్తపల్లి ఉదయబాబు రచించిన వారాల దేవుడు కథ శీర్షిక పేరు మరొకసారి వారాల దేవుడు విశాలమైన హాల్లో భక్తులందరూ స్వామీజీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు స్వామీజీ కూర్చునే వేదిక మామిడి తోరణాలతో అందమైన పుష్పాలతో అలంకరించి ఉంది హాల్లో చీమ చిట్టుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది మొదటి గంట మ్రోగింది ఆ గంట పవిత్రమైన దేవుని గుడిలోని ఘంటానాథంలా మందరంగా ఆ వాతావరణానికి ఒక విధంగా ప్రశాంతతను కలగచేస్తోంది భక్తులందరూ వారి వారి పేర్లను రాసిన చీటీలను తమ చేతుల్లో పట్టుకుని ఉండగా ఒక భక్తుడు ఒక గాజు పాత్రతో వారి ముందుకు వచ్చి నెమ్మదిగా నడవసాగాడు భక్తులందరూ తమ చేతుల్లోని చీటీలను ఒక క్రమ పద్ధతిలో ఆ పాత్రలో వేయసాగారు ఆ పని పూర్తయిన వెంటనే రెండవ గంట మోగింది దాని అర్థం గ్రహించిన భక్తులందరూ కన్నులు మూసుకుని ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి సమాయత్తం ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకున్నారు మూడవ గంట మోగిన వెంటనే స్వామీజీ ప్రశాంత వదనంలో నిశ్చల చిత్తంతో వచ్చి నెమ్మదిగా తన స్థానంలోకి వచ్చి నిలబడ్డారు గాజు పాత్రతో నిలబడిన వ్యక్తి స్వామి ముందుకు వచ్చి నిలబడ్డాడు స్వామీజీ తన చేతులతో పాత్రలోని చీటీలను కలిపి ఒక చీటీని బయటికి తీసి పక్కన మైక్తో నిలబడి ఉన్న మరొక భక్తుడు చాచిన చేతిలో ఆ చీటీ వేశారు ఆ భక్తుడు ఆ చీటీ తీసి అందులో ఉన్నవారి పేరు చదివాడు తన పేరు విన్న ఆ భక్తురాలు భక్తిపారవస్యంతో భుజం చుట్టూ పమిటి కప్పుకొని నెమ్మదిగా వేదిక ఎక్కి స్వామీజీకి నమస్కరించి వేదికకు కుడివైపుగా అమర్చిన దేవునికి దీపారాధన చేసి దండ వేసి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళతో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ హారతిని ముందు స్వామీజీకి చూపించి తర్వాత భక్తులందరికీ చూపించి నెమ్మదిగా వచ్చి తన స్థానంలో కూర్చుంది ఆవిడ ఆ తర్వాత స్వామీజీ గాజు పాత్రలోంచి మరొక చీటీ తీసి మళ్లీ మైక్ ముందు భక్తుడికి అందించాడు ఆ భక్తుడు ఆ చీటీ అందుకుని ఇలా అన్నాడు ఈరోజు అనగా ఈ గురువారం దైవ ప్రసాదం చేసి స్వామి ఆధ్యాత్మిక ప్రసంగం పూర్తి అయ్యేలోగా తీసుకురావాల్సిన భక్తుని పేరు అంటూ ఆ చీటీలోని పేరు చదివాడు వెంటనే ఆ భక్తుడు కూడా లేచి స్వామికి వినయపూర్వకంగా నమస్కరించి బయటికి వెళ్ళిపోయాడు స్వామీజీ తన స్థానంలో కూర్చుని భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రసంగాన్ని ప్రారంభించారు సుమారు రెండు గంటల తర్వాత స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగం పూర్తయింది అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామీజీ శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన అటుకులు గుల్ల శనగపప్పు భక్తులకు పంచిపెట్టారు స్వామీజీ ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే విశ్రాంతి మందిరానికి చేరుకున్నారు ఆయన విశ్రాంతి మందిరం చేరుకునేసరికి భక్తులు పంపించిన ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయి ఆయన సేవకులు ఆయనకి పలహారంగా ఆ పదార్థాలు వడ్డించారు ఆయన గాయత్రి మంత్రంతో హౌ పోసన పట్టి ముందుగా వెండి కంచంలో ఉన్న పదార్థంలో చిన్న ముద్దను చేసి కళ్ళ భగవత్ ప్రార్థన చేసుకుని కంచానికి గుడిపక్కగా ఉంచారు ఆయన కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి ఆ పదార్థాలు పంపించిన భక్తుడికి మనసులో కృతజ్ఞత తెలుపుకుని అతను అతని కుటుంబం ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి అనంతరం ఆయన ప్రహారం ముగించారు అనంతరం ఆయన సైన మందిరానికి వెళ్ళిపోయారు భక్తులు ఆయన సైన మందిరానికి వెలుపలగా కుడి ఎడమ పక్కన చాపలు వేసుకుని నిద్రకు ఉపక్రమించారు ఎంత ప్రయత్నించినా స్వామీజీకి నిద్ర రాలేదు నుదుటి మీద చేయి పెట్టుకున్న ఆయన కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లతో పాటు ఆయన గత జీవితపు ఆలోచనలు కూడా సుడులు తిరగసాగాయి ఈ ప్రపంచంలో ఆకలి మంట మించిన మంట మరొకటి లేనే లేదు పదహారు ఎకరాల పొలంగల తన తండ్రికి పెద్ద కొడుకుగా పుట్టాడు తాను ఇంటికి పెద్ద కొడుకు అంటే సహజంగా తండ్రికి ఎంతో ప్రేమ ఉంటుంది కానీ అదేం చిత్రమో తన తండ్రి ఎప్పుడూ తనంటే మండిపడిపోయేవాడు అసహ్యించుకునేవాడు నాటకాలంటూ తిరిగేవాడు అవి లేని నాడు పేకాటికి డబ్బంతా తగలెట్టేసేవాడు తనని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఒకే ఒక వ్యక్తి తన బామ్మ ఆమె లేకపోతే తన జీవితమే ఉండేది కాదు ఎనిమిదవ తరగతిలోకి వచ్చాక మొదలయ్యాయి తన పాటలు కొబ్బరి చెట్లు ఎక్కించి కొబ్బరికాయ దింపు దింపించేవాడు తండ్రి అవి అమ్ముకున్న డబ్బు కూడా పేకాటకే పొలానికి దగ్గరుండి తన తర్వాత ఎరువులు పురుగుల మందు కొట్టించేవాడు కష్టపడి చదువుకుంటాను అంటే నువ్వు చదివే ఎవరిని ఉద్ధరించక్కర్లేదు అనేవాడు తండ్రి జ్ఞానం వచ్చినప్పటి నుంచి బామ్మ భగవంతుణ్ణి నమ్ముకో నాన్న ఆయనే నీకు దారి చూపుతాడు అంటూ దగ్గరుండి భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను భావార్థాలతో సహా ఔపోసన పట్టించింది రామాయణ భారతాలను నరనరాన ఇంకేలా చేసింది వేసవి సెలవుల్లో ఒక సినిమా హాల్లో గేట్ దగ్గర టికెట్లు చింపే ఉద్యోగంలో పెట్టాడు తండ్రి తనని అది చూసి సహించలేని భామ తనకు తెలిసిన వారున్న ఊరికి తీసుకువెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబం భోజనం పెట్టేలా మాట్లాడి వారాలు ఏర్పాటు చేసింది ఆ విధంగా తాను వారాల అబ్బాయి అయ్యాడు పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షలు రాసే రోజుల్లో కట్టుకోవడానికి ఒంటి మీద ఒక్క జత బట్టలు కూడా లేకపోతే దుప్పటి కట్టుకుని వెళ్ళి పరీక్ష రాసిన సందర్భం తన జీవితంలో అత్యంత దుర్దినమైన రోజు పదవ తరగతి పాస్ అయ్యాక బామ్మ ఒక బ్యాంక్ ఆఫీసర్ గారి కాళ్ళు పట్టుకుని బ్యాంకులో అటెండర్ ఉద్యోగం వేయించింది ఆ జీతంలో ఇరవై శాతం ఉంచుకుని ఎనభై శాతం తనకి పంపమని తండ్రి ఆజ్ఞ కొడుకు దుర్మార్గం తెలుసుకున్న తన బామ్మ తన స్నేహితురాలి మనవరాలు శ్రీలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసి ఉద్యోగం చేస్తున్న ఊళ్ళోనే కాపురం పెట్టించింది మనవడి మీద బెంగతో నెల రోజుల్లోనే గుండెపోటుతో మరణించింది తనకి కొడుకు కూతురు పుట్టారు పుట్టిన ఏడాదికే కూతురు విషజ్వలంతో మరణించింది దాంతో తన భార్య ఆ ఒక్కగానొక్క కొడుకుని ప్రాణంలో ప్రాణంగా పెంచింది దాంతో వాడు తల్లికి విలువ ఇచ్చి తనని పురుగులాగా చూసేవాడు డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసి బ్యాంక్ ఆఫీసర్గా తాను మంచి స్థాయికి చేరుకున్నాడు ఎంత చెప్పినా వినకుండా తన తమ్ముడు కూతుర్నిచ్చి కొడుక్కి పెళ్లి చేయడానికి ఒప్పించింది తన భార్య మేన అత్తనే గౌరవం లేకుండా తనని ఏసరించి పడేయడంతో కోడల్ని కొడుకు వెనుకేసుకురావడంతో తన భార్య మానసిక వేదంతో మంచం పట్టి మరణించింది నీ పెళ్లం పోయాకానికి ఇక్కడేం పని అని ఆస్తంతా లాగేసుకుని నిర్దార్క్షిణ్యంగా కొడుకు వెళ్ళగొట్టేసిన నాడు మళ్ళీ తనకు ఆకలి మంట విలువ తెలిసింది బ్యాంకు ఉద్యోగం వల్ల పెన్షన్ లేదు ఎలా బతకాలి అనుకున్ననాడు అమ్మ ఆ రాత్రి కళ్ళకి వచ్చి తాను బ్రతికే ఉపాయం బోధించింది ఈ లోకంలో ఆధ్యాత్మిక గురువును అజ్ఞానులు తేలికగా విశ్వసిస్తారు ఆశ్రయిస్తారు నీవు నేర్చుకున్న భగవద్గీత రామాయణ భారతాలే నీ బ్రతుకు తెరుగుకు సాధనాలు అవే నిన్ను బ్రతికిస్తూ కొందరికైనా అజ్ఞానాన్ని తొలగిస్తాయి ఏ బ్రతుకు బ్రతకడానికైనా క్రమశిక్షణ అవసరం ఆ క్రమశిక్షణే అలవాటుగా మార్చుకుని ఈరోజు తాను స్వామీజీగా అవతారం ఎత్తాడు తనతో పాటు మరికొందరు అనాథలను చేరతీసి తాను గౌరవంగా బతుకుతూ వారిని బతికిస్తూ వారంలో ఏడు రోజులు తిండికి లోటు లేకుండా చేసుకున్నాడు వారాల దేవుడు స్వామీజీగా స్థిరపడ్డాడు స్వామీజీ పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు మెరిసింది ఆరుగురు పిల్లలు పుట్టినా తానొక్కడే బతికి బట్ట కట్టిన కారణంగా బామ్మ తనకు పెట్టిన పేరు దేవుడు బామ్మ నువ్వు నా ఆకలి మంటలను శాంతపరిచిన దేవతవి నన్ను ఆశీర్వదించు బామ్మ అనుకుని కళ్ళు తుడుచుకుని నిద్రకు ఉపక్రమించాడు వారాల దేవుడు అనబడే స్వామీజీ సమాప్తం ఇంతవరకు మీరు కొత్తపల్లి ఉదయబాబు రచించిన వారాల దేవుడు కథ విన్నారు మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు